శ్రీశ్రేణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం ఈరోజు మనం పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తి చేసుకున్నాం వసిష్ఠుల వారు జనక మహారాజుకి ఓ ఎలుక దివ్య పురుషుడు అవ్వడం ఎలాగా అన్నది ఒక కథారా చెప్తున్నారు అది దేనికి ఫలితం అన్నది కూడా చెప్తారు ముందుగా మన కథను ఈ ఈరోజు సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటి ఉండేదన్నమాట కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం చాలా అనువుగా ఉందని భావించి ఆ గుడిని తుడిచి నీళ్లు చల్లాడు చేరు గ్రామానికి వెళ్ళి కాస్త పత్తి నూనె ఓ పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణ వస్తూ అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు ఆ ఎతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వల్ల ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పొరగెడుతూ ఉండగా ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలు విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లిగా దీపాల దగ్గరికి చేరిద్దాడు అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వల్ల ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చిన నూనె వాసనకు భ్రమసి అదేదో ఆహారం అనుకుని ఆ ఒత్తిని కరుచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపానికి వద్దకు వెళ్ళి పరిశీలించడం చేసిందిట ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిగా ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి అగ్నికి అంటుకుని అది కూడా వెలిగింది ఈ ఎలుక దాన్ని వదిలేసింది అది ప్రమిధిలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాట రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే విధంగా ఎలుకవలన పునఃప్రజ్వలితమై పూర్వపుణ్యవసాన ఆ మూషకం ఆ రాత్రి గుడిలో విగత దేహి దివ్యమైన పురుష శరీరాన్ని పొందింది అంటూ చెప్పాట చెప్పి ఇంకేం చెప్తున్నారు అప్పుడు ధ్యానంలో నుండి లేచిన ఆ యతి ఆ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా అని అడగడంతో ఓ యతీంద్ర ఒక ఎలుకను కేవలం గడ్డి లాంటి ఆహారంతో జీవించేవాణ్ణి అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో కూడా తెలియడం లేదు పూర్వజన్మలో నేనెవర్ని ఏ పాపం వల్ల ఎలుకనయ్యాను ఏ పుణ్యం వల్ల మళ్ళీ దివ్యదేహాన్ని పొందాను నువ్వు తపస్సంపన్నుడు కాబట్టి నన్ను సమాధానపరుచు అంటూ అడిగాట ఆ యతి అప్పుడు తన జ్ఞాననేత్రాలతోటి సర్వాన్ని దర్శించి అంతా చెప్పాడు అతనికి ఇలా ఉండగా ఇంకొక కథ లోపల మనకి కొంతమంది మునులు కొంతమంది మునులు గుళ్ళో పురాణ కాలక్షేపం చేస్తున్నారట వారికి చటచ్చట రావాలి వినిపించడంతో వెనుగు తిరిగి దీప స్తంభాన్ని చూసాట వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభం నిలువున పగిలి నేల పడిపోయింది అందులోంచి ఒక పురుషాకారుడు బయటకు వచ్చాట ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు అంటూ అడిగట వాళ్ళు ఆ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు వారికి ఒక కచ్చ పని ఓ మునివరేండా నేను గతంలో ఒక బ్రాహ్మణుడైన వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ నక్షత్రయాత్రాటలు కానీ చేసి ఎరగను అపరిమిత ఐశ్వర్యం వల్ల బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ చేస్తూ దుష్టబుద్ధితోటి నేను ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపైన కూర్చోపెట్టి నేను ఉన్నతాసనంపైన కూర్చుంటూ ఉండేవాడిని ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తానని అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకుంటూ ఉండేవాడిని నేను ఆ ఫలితంగా దేహానంతరం నరకగతుడు నేను అనంతరం యాభై రెండు వేల మార్లు కుక్కగా పదివేల సార్లు కాకిగా మరో పదివేల పర్యాయాలు తొండగా ఇంకో పదివేల సార్లు విశిష్టమైన పురుగ్గాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలు ఇలా మొద్దులాగా పరిణమించి కాలాన్ని గడుపుతున్నాను ఇంతటి పాపైనా నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ పురుషాకృతి ఎలా వచ్చిందో నాకంటే మీరే సర్వజ్ఞులు కాబట్టి మీరే చెప్పండి అన్నట్ట ఆ పురుషుడి మాటలు విన్నా వాళ్ళంతా కూడాను ఇది కార్తీక వ్రత ఫలము ఇది ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందరే ఈ కొయ్యకి ముక్తి కలిగింది అందులో కార్తీక పౌర్ణమి నాడు స్తంభ దీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదం అందుచేత మనతోటి పెట్టబడిన ఈ దీపం వల్ల ఆ మొద్దుకు ముక్తి కలిగింది మొద్దయినా మాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిన దీపాన్ని నిర్వహించడం వల్ల దామోదరుని దయ వల్ల మోక్షాన్ని పొందడం తధ్యం అని చెప్పుకున్నట్టు ఆ ముని అయ్యలారా మరి దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడవుతాడు దేని చేత బద్ధుడవుతాడు దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో నాకు కాస్త తెలియజేయండి అంటూ ఆయన అడిగాట అప్పుడు అనే ముని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమని కర్మబంధస్య ముక్త్య కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంతో దేహముచ్చతే కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుందయ్యా అంటూ చెప్తున్నారు అత్ర భ్రూమస్ సమాధానం కోణ్యోజీవత్వమే వహి స్వయం కో అహం బ్రహ్మైవాస్మి నా సంశయ అన్నారు జీవుడంటే వేరే ఎవరో కాదు నేనెవర్ని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయం అనే సమాధానం వస్తుంది అన్నట్ట అనగానే అంగిరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు అస్సలు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాణ్ణి నాకు కొంచెం వివరంగా చెప్పండి అంటూ అడిగాట అప్పుడు ఆయన చెప్తున్నారు ఎవరు అంగిరసము ఏమని చెప్తున్నారు అంతఃకరణానికి సత్ వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో అన్నారు దేహము కుండవలే రూపాధిపతిగా ఉన్న పిండశేషం ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదని తెలుసుకో దేనివలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అని నువ్వు విచికిత్సను పొందు అంటున్నారు అంటే నువ్వు అలా భావించు ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరుల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను కూడా నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వల్ల జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జరణ మరణరహితమైన ఆత్మగా ఏదైతే నిర్వికారమై జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నేనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి అన్నారు జనితత్వము అస్తిత్వము వృద్ధిగతత్వము పరిణామతత్వము క్షీణత్వము నాసాంగతత్వాలనే షడ్వికారాలు ఉన్నాయి కదా మనకి అది లేని దానినే ఆత్మగా అదే నీవుగా నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం అంటే నువ్వు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా ఆ శబ్దానికి బ్రహ్మ అనే అర్థం గ్రహించాలి అంటూ చెప్పారనమాట చెప్పి ఓ శ్లోకంలో ఏమన్నారైనా వృత్తి రూపేణ సాక్షాద్విధి ముఖేనచ వేదాంతానా ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం అన్నారు అంటే ఏంటి అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచం అంటూ ఒక అర్థం ఉందన్నమాట వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు అంటే నేతి నేతి నా ఇతి నా ఇతి ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్కటే మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం కదా ఆ రకంగా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు బ్రహ్మ కాదు ఈ కాలు బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది ఇలా ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది మిగిలేది ఆత్మ అనమాట ఇక్కడ ఇంకా సాక్షాత్ ముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానము ఆనందం వల్లనే ఆత్మను అర్థం చేసుకోగలం మనం ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టిగోచరం కాదని చీకటి అనేది దానికి అసలు తెలియదని చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీళ్ళనంతట ఆనందమయమైనదని పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వల్ల తెలుసుకో అబ్బాయి అంటూ ఈ అంగీరస మహర్షి దిమ్మ నుంచి బయటకు వచ్చిన ఆ పురుషుడికి చెప్పారనమాట దేనినైతే సర్వజ్ఞం పరేషం సంపూర్ణ శక్తిమంతంగా భేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని నువ్వు గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిష్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించి నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా నువ్వు తెలుసుకో అన్నారు అని ఇంకా ఏం చెప్తున్నారైనా తత్వమసి అన్నారు అంటే తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వు అనగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అతడే బ్రహ్మని తెలుసుకో ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారంగా తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థము తానేనని త్వం శబ్దము సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుందనమాట నీకు మరింత స్పష్టంగా అర్థం అవడం కోసం చెప్తున్నాను నువ్విను తత్వం అసి అంటే తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యత అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత విశిష్ఠులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్షార్థాలైన ఆత్మలన్నీ గ్రహించినట్లయితే ఈ తాదాత్మ్యం మనకి సిద్ధిస్తుంది అంటూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారట తర్వాత ఇంకేం చెప్పారు ఉదాహరణకి సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితోటి అనే వాటిని ఆచరణ ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బు బోధ స్థిరపడుతుందో అప్పుడు వర్తమాన సంసారాలు లంపటం అనేది పుడుక్కుని తెగిపోతుందయ్యా ఈ రహితమైన స్థాయిని మనం చేరుకుంటాం దీన్నే ముక్తి మోక్షం అంటాం అంటూ చెప్పి ఇంకేమో చెప్తున్నారు నాయన బాధించేవి ఫలవాంచిత కర్మలు ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అలాంటివి మోక్షం అంటారంటూ చెప్పి అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్లై ఉండాలి మనందరం కూడాను తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండడం వల్ల ప్రారంభాన్ని అనుసరించి ఈ జన్మలో కానీ లేదా ప్రారంధ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలో ఆయన వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అంటూ ముగించాడు ఈ అంగీరసుడు సప్తదశ అధ్యాయం సమాప్తి చేశాడనమాట వశిష్ఠులు వారు అంటున్నారు జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసతులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం నందు విష్ణు అర్చించే వాళ్ళు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణువాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని వాళ్ళు సాలోక్య మోక్షాన్ని పొందుతారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ మీద యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికి కాలసూత్ర నరకానికో వెళ్ళిపోతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ అని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుక్తుడై గంధ పుష్పాదులతోటి విష్ణువుని పూజించే వారికి ఆ పుణ్యానికి ఇక మితం లేదు అంటూ చెప్పారనమాట ఆ రోజున దీపం వెలిగించిన వాళ్ళ పాపాలన్నీ కూడాను దీపాగ్నిలో కాలిపోతాయి అంటూ ఈ ఎలుక దివ్య పురుషుల కథల్ని మనకి ఆయన వినిపించారనమాట దాని ఫలితం ఏమిటో ఈ కథల్లో మనకి చెప్పారు ఆయన ఇకపోతే మళ్ళీ మనం రేపు పద్దెనిమిదో అధ్యాయాన్ని చెప్పుకుందాం అంతవరకు సెలవు